ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గాన గాంధర్వుడు ద సింగింగ్ లెజెండ్ కోహినూర్ ఆఫ్ ఇండియా ఇస్ నో మోర్. మనం అందరం కూడా ఆ మాటని ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు భారతీయుడు ప్రపంచంలో ఎక్కడున్నా ఒక రేడియో ఒక టీవీ ఉంటే ఖచ్చితంగా ఆయన ఒక ఆత్మబంధువుగానే ఉంటాడని, అంటే ఆయన పాటలతో లేచి ఆయన పాటలతో పడుకునేటటువంటి అద్భుతమైన కొన్ని వేల లక్షల పాటలు మనకు అందించి ఆ గొంతు మన మనసులో మన మెదడులో పదిలమైపోయింది ఆ గొంతు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇటు హిందీ నుంచి తుళు నుంచి తమిళ్ తెలుగు ఇంకా ప్రతి భాష ఏ భాష కాకుండా మన తెలుగు భాషకి ఒక గర్వకారణం ఆయన. తెలుగు వారికి గర్వకారణం, భారతీయులకు గర్వకారణం. అంతేకాదు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ రోజున కొన్ని ఒక 50 సంవత్సరాలు మోర్ దెన్ ఒక హాఫ్ ఎ సెంచురీ ఈ రోజున మనకి ఎంటర్టైన్మెంట్ అందించడంతో పాటు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేటువంటి అద్భుతమైన పాటలు అందించినటువంటి గొప్ప మహనీయుడు. ఇదంతా పక్కన పెడితే ఒక పక్కన మా కుటుంబానికి నా ఏడో ఏటాన్ని చూశాను. ఆయన వచ్చిన కొత్తల్లో మా ఇంట్లో నా అదృష్టం మా ఇంట్లో ఆయన వెంటుకొచ్చారు ఫస్ట్. అప్పుడు చిన్న నా నిక్కరేసుకుని చూసిన వ్యక్తి, ఆ తర్వాత నేను హీరో అయితే నాకు మొదటి పిక్చర్కి ఆయన డబ్బింగ్ చెప్పడం అనేది నిజంగా నాకు లైఫ్ ఇచ్చాడు ఆయన. ఆ సినిమా జంజాల గారు అప్పుడు చెప్పారు మా మదర్కి, బాలు గారు నరేష్కి డబ్బింగ్ చెప్తే 100 సినిమాలు చేస్తాడు. 100 సినిమాలు దాటి 200 సినిమాలు అయినాయి. కృష్ణ గారికి కొన్ని వేల పాటలు పాడాడు, నాకు కొన్ని వందల పాటలు పాడాడు, 100 సినిమాలకు పాడాడు. ఇలా ప్రతి హీరో నేను చెప్పేదే చెప్తుంటాను. ఆ బాలు గారు అంతేకాకుండా ఎంతోమంది యువకులకి జీవం పోశాడు ఆయన. పాడుతా తీయగా ద్వారా ఆయన కొన్ని వందల మంది యువతకి ప్రాణప్రతిష్ఠ చేశాడు ఒక గాయకుడుగా. అటువంటి వ్యక్తి మన మధ్య